పుష్పవళ్ళి ఐదవ భాగం. ఒంటి స్తంభపు మేడ గురించి విజయసింహుడు అడిగిన వెంటనే పూటకూళ్ళమ్మ అతని వైపు ఒకసారి కన్నెత్తి చూసింది. తరువాత చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. కొంతసేపటి తర్వాత ఇంటి బయట ఎవరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత విజయసింహుడికి దగ్గరగా జరిగి కూర్చుంటూ చిరునవ్వుతో, నాయన, నీవు నా బిడ్డలాంటి వాడివి. నీ వయసులో తెలియని వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత బలంగా ఉంటుందో నాకు తెలియనిది కాదు. ఆ ఒంటి స్తంభపు మేడ కేవలం ఓ కట్టడం కాదు, అది మా నందన దేశపు ప్రతిష్ట. నిజానికి దాని నిర్మాణం వెనుక ఉన్న కారణం, దాని వివరాలు కేవలం మా దేశ ప్రజలకు మాత్రమే తెలిసినవి. పరదేశివైన నీకు ఆ వివరాలు చెప్పటం సరైనది కాదు. అయినప్పటికీ కేవలం నీ మంచి కోరి ఒక విషయం చెప్పగలను. నీవు దాన్ని సమీపించడం అసాధ్యం, ప్రమాదకరం కూడా. ఎందుకంటే అది మా దేశ యువరాణి పుష్పవల్లి నివాస భవనం అన్నది. ఆ మాట వినగానే విజయసింహుల్లో కుతూహలం మరింత పెరిగింది. ఆ భవనం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇంకా ఎక్కువైంది. అయితే పూటకూలమ్మ తనను నమ్మటం లేదు అని కూడా అర్థమైంది. అతడు చిరునవ్వుతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ బాస చేస్తున్నట్లుగా, పెద్దమ్మ, నన్ను నమ్ము. నేను మీ దేశానికి ఎలాంటి కీడు తలపెట్టే ఉద్దేశంతో ఈ వివరాలు అడగటం లేదు. నాకు శిల్పకళపైన మిక్కిలి ఆసక్తి కలదు. నేను అనేక దేశాలు తిరిగాను, ఎన్నో భవనాలను చూశాను. అయితే ఈ ఒంటి స్తంభపు మేడ శిల్ప శైలి మాత్రం చాలా అద్భుతమైనది. ఇటువంటి కట్టడాన్ని, ఆ శిల్ప చాతుర్యాన్ని నేను మరెక్కడా చూడలేదు. అందుకే ఈ భవన నిర్మాణం నన్ను చాలా ఆకట్టుకుంది. ఇప్పుడు నీవు చెప్పిన వివరాలు విన్న తర్వాత దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతోంది. నన్ను నీ బిడ్డ వంటి వాడవు అన్నావు. నిన్ను నా తల్లిగా భావించి మాటేస్తున్నాను. నీవు చెప్పబోయే వివరాలు నా ప్రాణం పోయినా సరే నేను ఎవరికీ చెప్పబోను. నన్ను నమ్మి నాకు ఆ భవనం గురించి పూర్తి వివరాలు తెలిపి నాలోని కుతూహలాన్ని చల్లార్చు తల్లి అన్నాడు. అతడి మాటలతో విజయసింహుడి పైన ఆమెకు నమ్మకం ఏర్పడింది. పూటకూళ్ళమ్మ కొద్దిగా స్వరం తగ్గించి, నాయన, ఆ భవనం గురించి చెప్పాలి అంటే ముందుగా నీకు మా యువరాణి పుష్పవల్లి గురించి చెప్పాలి. మా మహారాజుకు లేకలేక కలిగిన ఏకైక సంతానం పుష్పవళ్ళి. ఆమె పేరుకు తగినట్లే పూల తీగ వంటి సుకుమారమైన అందం కలది. ఆమె వంటి అద్భుతమైన సౌందర్యవతి మునుపెన్నడూ జన్మించలేదని చెబుతారు. ఆమె జన్మించిన వెంటనే అప్పటి వరకు కరువు కాటకాలతో ఎండిన నేలపైన వానజలులు కురిశాయి. యువరాణి జన్మించే సమయానికి దగ్గరలో ఉన్న వనానికి విహారానికి వెళ్లిన మహారాణి సోదరుడు వనంలోని ఓ గుహలో రహస్య నిధిని కనుగొన్నాడు. ఆ నిధి అనంతమైంది. అప్పటి నుండి ఈరోజు వరకు ఆ నిధి నిక్షేపాలను రాజ్యానికి తరలిస్తూనే ఉన్నా ఇప్పటికీ అది తరిగిపోలేదు. యువరాణి పుట్టిన తర్వాత రాజ్యం సుభిక్షంగా మారిపోయింది. ఆమె ఎంతో మహత్తుగల జాతకం గలదని పండితులు దీవించారు. కానీ ఆ సంతోషం రాజుకు ఎంతో కాలం నిలవలేదు. బారసాల రోజున ఆమె జాతకం పూర్తిగా పరిశీలించిన జ్యోతిష్య పండితులు ఆమె యుక్త వయస్సుకు వచ్చినప్పుడు ఓ భయంకరమైన గండాన్ని ఎదుర్కొంటుందని, తల్లిదండ్రులకు దూరం అవుతుందని చెప్పారు. దానితో దిగులు చెందిన మహారాజు ఆమెకు ఎలాంటి ప్రమాదం కలగకూడదు అన్న ఉద్దేశంతో, తనను కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఈ ఒంటి స్తంభపు మేడను నిర్మించారు. ఆకాశాన్నంటే ఆ స్తంభం పైభాగంలో సుందరమైన భవనం ఉంటుంది. ఉద్యానవనాలు, బొమ్మరిళ్ళు, విహార ప్రదేశం అన్నీ ఆ మేఘాల మధ్యనే. ఒంటి స్తంభం మేడగల స్తంభం లోపల మెట్లు ఉంటాయి. ఒక్కో మెట్టుకు ఒక్కో సైనికుడు కాపలా కాస్తుంటాడట. ఆ భవనపు మెట్లదారి మొదలు కూడా ఎక్కడో రహస్య ప్రదేశంలో ఉంది. మహారాజు కుటుంబానికి, ఇంకా యువరానికి ఎంతో ఇష్టమైన చందనాన్ని ప్రతిరోజు తీసుకువెళ్లే పరిచారికకు తప్ప వేరెవరికీ ఆ మార్గం తెలియదు. యువరానికి కావలసిన సౌకర్యాలన్నీ ఆ భవనంలోనే ఏర్పాటు చేయించారు మహారాజు. మరో విశేషముంది. యువరాణి జన్మించిన రోజే మహారాజు ఉద్యానవనంలో
అప్పటిదాకా ఎవరూ చూడని ఒక అద్భుతమైన పూల మొక్క చిగురు తొడిగిందట. అది త్వర త్వరగా ఎదిగి గుబురుగా తయారైంది. అంతేకాదు, ఆ చెట్టు నిండా అందమైన పూలు విరపూశాయి. ఆ పూల పరిమళం మనోహరం. ఋతువులతో సంబంధం లేకుండా ఆ మొక్క ప్రతిరోజు పూలు పూస్తుంది. ఆ పూల పరిమళం ఎంతో దూరం వరకు విస్తరిస్తుంది. ఇదే ఓ వింత అనుకుంటే అంతకు మించిన వింత మరొకటి ఉంది. యువరాణి పుట్టినరోజు నుంచి నేటి వరకు ప్రతిరోజు ఆమెను త్రాసులో ఒకవైపు కూర్చోపెట్టి మరోవైపు ఈ అద్భుతమైన పరిమళం గల పూలతో తులాభారం తోచడం మహారాణికి ఓ ముచ్చట. అయితే యువరానికి ఎన్ని ఏళ్ల వయస్సుంటే అన్ని పూల ఎత్తు బరువు మాత్రమే కలిగి ఉన్నదట. ఆమె వయస్సు పెరిగే కొలది పూల సంఖ్య కూడా ఒక్కొక్కటి చొప్పున పెరుగుతూ వస్తుంది. అలాగే మహారాజు మనసులో దిగులు కూడా పెరుగుతుంది. అందుకే ఆ భవన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నాయనా, నీకిదే చెబుతున్నాను, పొరపాటును కూడా ఆ భవనాన్ని సమీపించే సాహసం చేయకు. రాజభటులకు ఏమాత్రం అనుమానం వచ్చినా నిన్ను బ్రతకనివ్వరు. నీ ఆసక్తి చూసి మనసాగక ఈ వివరాలు చెప్పాను. ఇంకా దాని గురించి ఆలోచించక విశ్రాంతి తీసుకో అని చెప్పి పూటకూలమ్మ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. పూటకూలమ్మ ఇంటి అరుగుపైన కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు విజయసింహుడు. కానీ అతని మనసంతా పుష్పవల్లి చుట్టూనే తిరుగుతుంది. పూటకూలమ్మ చెప్పిన వివరాలు పదే పదే మననం చేసుకోసాగాడు. మరి పుష్పవల్లి గురించి విజయసింహుడు మరిన్ని వివరాలను తెలుసుకోగలడా? దీన్ని మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం.